తెలంగాణ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. ఉత్తర తెలంగాణలో సత్తా చాటింది. ఏకంగా 7 స్థానాలు గెలుచుకుంది. హైదరాబాద్ లో గోషామహల్ స్థానాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది. మొత్తం మీద ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఏకంగా 7 స్థానాలను గెలుచుకుంది. హైదరాబాద్లో గోషామహల్ స్థానాన్ని నిలబెట్టుకుంది బీజేపీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 8 స్థానాలు గెలుచుకుంది. నేతల మధ్య ఎలాంటి స్పందన వినిపిస్తోంది? మిగతా స్థానాల గురించి బీజేపీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? రచల్, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది. కనీసం 15 నుంచి 20 సీట్ల మధ్య తమకు సీట్లు వస్తాయంటూ మొదటి నుంచి భావించినప్పటికీ హంగు ఏర్పాటైతే తామే కింగ్ మేకర్గా ఉంటామంటూ కూడా బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ మెజార్టీ వచ్చింది. 65 పైగా స్థానాలు రావడంతో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. 8 స్థానాలు కూడా రాజాసింగ్ తప్ప మిగిలిన వారందరూ కొత్త ముఖాలే అని చెప్పవచ్చు. ఏలటి మహేశ్వర రెడ్డి నిర్మల్ నుంచి గెలిపొందారు. ఆయన గతంలో 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరోసారి ఈరోజు తాజాగా మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మిగిలిన 6 మంది కూడా ఎమ్మెల్యేలు కూడా కొత్త పొకాలనే చెప్పొచ్చు. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీష్ రావు, ఆయన మొదటిసారి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ముదోల్ నుంచి రామారావు పాటిల్ తను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. నిర్మల్ డిస్థితిగా ఉన్న అతను బీజేపీలో చేరి ఈరోజు ముదోల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఆయన గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అత్యధిక మెజారిటీతో ఆయన తన సీటును నిలబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగిలిన స్థానాల్లో బీజేపీ కామారెడ్డి చెప్పుకోదగ్గ విషయం. తెలంగాణలో సంచలనం సృష్టించాలని చెప్పుకోవాలి. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కాబోయే ముఖ్యమంత్రిగా చెప్తున్న రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి కాటపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందారు. ఈ ఫలితాన్ని బీజేపీకి కాస్త బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కామారెడ్డిలో మొదటి నుంచి కూడా వెంకటరమణారెడ్డి గెలుపొందుతారంటూ చెప్తూ వస్తున్నారు. అదే తరహాలో కాస్త మెజారిటీ కాస్త దోబోచాడినప్పటికీ తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కూడా రేవంత్ రెడ్డి తర్వాత కాటపల్లి రమణారెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. తర్వాత చివరి 6 నుంచి 7 రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్స్ పూర్తిగా కాటపల్లి వెంకటరమణారెడ్డి ఆధిక్యం సాధించారు. ఎందుకంటే అక్కడ కామారెడ్డి టౌన్తో పాటు కామారెడ్డి చుట్టుపక్కల మాస్టర్ ప్లాన్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందో గతంలో, దానిపైన రైతులతో పాటు కామారెడ్డి టౌన్ ప్రజలు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల ప్రజలు కానీ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిపైన బీజేపీ సైతం పోరాటాలు చేసింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కామారెడ్డికి వెళ్ళి టౌన్లో ఉద్యమంలో కూడా పాల్గొన్న పరిస్థితి. కామారెడ్డి కార్యాలయం ముందు కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కామారెడ్డిలో మొదటి నుంచి ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ఆ సీటును నిలబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు బీజేపీ ముఖ్యమైన నేతలు ఎవరైతే ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బీజేపీ జాతీయ నాయకత్వం బరిలో నింపింది. ఈ 3 ఎంపీలు కూడా ఓటమి పాలయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన స్వయం బాపరావు ఈ
హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. ఆయన ఓడిపోయిన పరిస్థితిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. మొదటి నుంచి ఖచ్చితంగా కోరుట్లలో నేను గెలవబోతున్నాను అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మరోవైపు పసుపోటు జాతీయ ప్రధాని మోడీ ప్రకటించారు నిజామాబాద్కు. అక్కడ ఖచ్చితంగా పసుపోటు తమకు ఓటు తెచ్చిపెడుతుంది, ఖచ్చితంగా నేను బయటపడతానంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత చెరుకు ఫ్యాక్టరీ కూడా, నిజాం చెరుకు ఫ్యాక్టరీని కూడా తాను తెరిపిస్తానంటూ తాజాగా ఒక ప్రమాణాన్ని రైతులకు ఇచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. అయితే ఆ రైతులు అరవిందును కాకుండా బీజేపీ నేతను ఓడించడం జరిగింది. మరోవైపు కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ సైతం ఎమ్మెల్యేగా పోటీ చేశారు కరీంనగర్ టౌన్ నుంచి. అయితే కరీంనగర్ టౌన్ చివరి వరకు కూడా అటు గంగుల కమలాకర్కు బండి సంజయ్కి మీద విజయం దోపుచ్చాడని చెప్పాలి. కేవలం 328 ఓట్ల తేడాతో బండి సంజయ్ ఓడిపోయారు. అంటే రూరల్ ప్రాంతాల్లో బండి సంజయ్ కాస్త వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఆ గంగుల కమలాకర్ లీడ్ వచ్చింది. ఆ తర్వాత టౌన్లోకి వచ్చిన తర్వాత సుమారు 10,000 లీడ్ను 300కి తీసుకుని వచ్చారంటే టౌన్లో తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ అప్పటికే అత్యధికంగా గంగుల కమలాకర్కు ఓట్లు రావడం, లీడ్ రావడంతో బండి సంజయ్ ఓడిపోవడం జరిగింది. దీనిపైన కూడా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్ రీకౌంటింగ్ కూడా ఎన్నికల అధికారులను కోరిన నేపథ్యంలో ప్రస్తుతం దానిపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బండి సంజయ్ దీనిపైన ఇప్పటికీ గంగుల కమలాకర్ను విజయుడిగా ప్రకటించకపోవడంతో రీకౌంటింగ్ చేస్తారా లేదన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున విస్తృత పర్యటనలు చేపట్టడం, ప్రధాని మోడీ 3 రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం, అమిత్ షాతో పాటు నడ్డాలు 4 రోజుల పాటు తెలంగాణలోనే ఉంటూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యటించింది. గెలుపు అవకాశాలు తమకు కష్టంగా ఉన్నాయంటూ కూడా చెప్పుకుంటూ వస్తుంది. అయితే 6 నెలల క్రితం జరిగిన పరిణామాలు పార్టీకి తీరని నష్టాన్ని చేశాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కానీ పార్టీలో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ లీడర్లు కానీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ ఉన్న సమయంలో పార్టీకి క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేసేందుకు ఆయన ప్రయత్నం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించిన బండి సంజయ్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నించబడికి చివరికి బండి సంజయ్ తొలగించడం పార్టీకి దెబ్బతీసిందంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మొత్తానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం 8 సీట్లకు పరిమితమైంది. అయితే ఓట్ షేర్ మాత్రం 7% నుంచి 14% పెరిగింది. కాబట్టి ఇదొక మాకు శుభపరిణామన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రేచల్ రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.